ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. టీఎస్బీసీ స్టడీ సర్కిల్ తరఫు నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలకు ఫౌండేషన్ కోర్సును ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రాష్ట్రంలో ప్రతి బీసీ స్టడీ సర్కిల్లో 100 అభ్యర్థులకు 3 నెలల కాలానికి 11 బీసీ స్టడీ సర్కిల్స్ వద్ద అనగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేట, వరంగల్ మరియు జోగులాంబ గద్వాల జిల్లాల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లకు వెనుకబడిన తర్వాతల సంక్షేమ శాఖ ఫౌండేషన్ కోర్సును ఏర్పాటు చేస్తున్నది. ఫిబ్రవరి 4 తేదీ నుంచి అర్హత గల తెలంగాణ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడినవి మరియు దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 23 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పై కోర్సులకు ఇంతకుముందు ఫ్రీ కోచింగ్ తీసుకున్న వారు నాట్ ఎలిజిబుల్. ఇంతకుముందు ఫ్రీ కోచింగ్ ఎవరైతే తీసుకొని ఉంటారో బీసీ స్టడీ సర్కిల్ ఆర్ ఎస్సీ స్టడీ సర్కిల్లో వారు వీటికి అనుమతించబడరు. మరియు ఈ కోచింగ్ ప్రోగ్రామ్ సంబంధించి ఆన్లైన్ పరీక్ష ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి దీంట్లో మెరిట్ లిస్ట్ ప్రకారం ఉచిత శిక్షణ అందించడం జరుగుతుంది. ఇది అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మొదటగా మీరు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ ఫౌండేషన్ కోచింగ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డ్యూరేషన్ ఫర్ 2019-20 అని ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ దగ్గర ఇక్కడ అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేమ్, జెండర్ మేల్ ఆర్ ఫిమేల్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మరియు మీ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు నెంబర్ మరియు నేటివ్ డిస్ట్రిక్ అనేది మీ కొత్త జిల్లాల ప్రకారం మీ నేటివ్ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మరియు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ఆర్ఓ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మరియు క్యాస్ట్ వైజ్ అయితే మీరు బీసీబీఆర్ బీసీ సంబంధించి కేటగిరీని సెలెక్ట్ చేసి దాని తర్వాత ఇప్పుడు బీసీబీ అయితే దానిలో కుర్మానే క్యాండిడేట్ అయితే నెక్స్ట్ సబ్ కేటగిరీ సంబంధించి దానిలో క్యాష్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ గార్డియన్ ఫర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనగా 2018-19 సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి అసలు మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉందో అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ ఉత్తీర్ణత అయిన వారైతే ఇక్కడ డిగ్రీ ఇన్ బీటెక్ ఆర్ ఏదైనా పీజీ ఉన్నవారు పీజీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మరియు కోర్సెస్ ఆఫర్డ్ మీరు గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, గ్రూప్ 3కి తీసుకోవాలనుకున్నారో, గ్రూప్ 2కు ఏదో ఇక్కడ ఒక ఆప్షన్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరియు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చూసినట్లయితే మీ డిస్టిక్ను అనగా కొత్త జిల్లాల ప్రకారం మీ డిస్టిక్ను, మండలాలను మరియు టౌన్ను, స్ట్రీటు, హౌస్ నెంబర్, పిన్కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ చూసినట్లయితే 10th క్లాస్ మీరు పాసింగ్ అవుట్ ఇయర్ మీకు అనగా 10th క్లాస్ అనగా అప్పట్లో 600 మార్క్స్కు మరియు 10 పాయింట్స్కు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 600 మార్క్స్ మాక్సిమం అయితే దానిలో మీకు వచ్చిన మార్కులను వాటి పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే ఇంటర్మీడియట్ సంబంధించి మీ పాసింగ్ అవుట్ ఇయర్ మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసి దాని పర్సంటేజ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరిగా డిగ్రీలో వచ్చిన మార్కులు, మీ పాసింగ్ అవుట్ ఇయర్ మరియు మ్యాక్సిమం మార్కులు దాని పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయాలి. మరియు ఇంతకుముందు మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారని ఇక్కడ అడుగుతుంది. మీరు తీసుకోలేదు కాబట్టి నువ్వు అని ఎంటర్ చేయాలి. తీసుకున్నవారైతే వీటికి నాట్ ఎలిజిబుల్. మరియు దీనికి సంబంధించి అప్లోడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూసినట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లన్నీ 100 KB లోపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ ఆర్ డిప్లొమా మెమో, డిగ్రీ మెమో మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మరియు నేటివిటీ సర్టిఫికేట్ ఇలా ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐ సర్టిఫై దట్ ఫ్యాక్ట్ మెన్షన్ ఎబో అంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన అన్ని
పర్ఫెక్ట్ జెన్యున్ సర్టిఫికేట్స్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు దానిపై టిక్ చేసి ఇక్కడ టోటల్గా సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మీరు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిందని తెలుసుకోవడానికి ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆన్లైన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాం కదా, ఆ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు పేజీలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఇక్కడ చూపిస్తున్న అక్నాలజ్మెంట్ అనే దానిపై క్లిక్ చేయడం ద్వారా మీకు మళ్ళీ మీ ఎంటర్ చేసిన టైంలో అప్లికేషన్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ని అడుగుతుంది. దానిపై ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్నాలజ్మెంట్ అనే మీరు అప్లై చేసిన సంబంధించి ఫామ్ డీటెయిల్స్ మరియు మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది బీసీ తెలంగాణలో బీసీ స్టడీకి సంబంధించి ఫ్రీ ఫౌండేషన్ కోచింగ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్లో ఇప్పుడు ఈ వీడియోలో చూసాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.